पत्र विवराल द्वारा कागताल केवल निना जगह दाखी उदाहरण संकेतक दाकूटी नैन अंदक नैन प्रेस मीटा माटिमाट की अवसर लेद नैन नाकन पदवी मीद आयन चप्पन यदि तृणीक आ भाष उपयोग पदवी मीद आशचेत का असल वयस पदवी चेयवल अवसर ना कानी मा पार्टी మొత్తం అభిప్రాయంగా నన్ను పోటి చేయవలసినటువంటి అవసరాన్ని నాకు గుర్తు చేస్తూ విన్నపం చేస్తాను. అందుచేత పదవి ఆశతం 8 సార్లు గెలిచినాను, ఇప్పటికి 7 సార్లు లెజిస్లేటర్, ఒకసారి సమితి అధ్యక్షుడు, 8 సార్లు గెలిచినాను. ఈ ప్రత్యేక రాష్ట్రంలో నా ఇన్ని సార్లు ఇప్పుడు గెలిచినాను లేడు లెజిస్లేటర్. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కడు ఉన్నారు, ఒక్కసారి ఎక్కువ. కానీ ఇవాల నాకు పదవి మీద ఆశతోటి గాని లేక ఇంకా ఆ పదవి ద్వారా ఇప్పుడు నేను ప్రభుత్వంలో వచ్చి ఏదో ఉంటానని గాని ఆశచేత గాని కాదు. కానీ ఇంతకాలం ఈ ఆంధ్రరాష్ట్ర ప్రజలు లేక తెలుగు ప్రజలు నన్ను ఆశీర్వదించినారు, తెలంగాణ రాష్ట్రం నన్ను ఆశీర్వదించింది, అభిమానించింది. ఒక రాష్ట్రానికి సేవ చేసేవాల్సినటువంటి తీరుని నాకు తెలియ నేర్పింది. అటువంటి ఈ ప్రజలకు నేను రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య విలువల్ని గుర్తు చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక నాయకుడిగా విలువైనటువంటి ఒక పద్ధతుల్ని అనుసరించడానికి ప్రతిపక్షంగా వాళ్ళ ధర్మాన్ని నెరవేర్చుతూ ఈ ప్రభుత్వాలకు సూచించడానికి, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే వారిని సవాలు చేసి ఆ ప్రభుత్వాన్ని నిలదీసి ఎండగట్టి ఇటు వేదికల మీద బయట ప్రజా సమస్యను పరిష్కరించడానికి ప్రతిపక్ష అవసరాన్ని గుర్తు చేస్తూ ఉండటానికి అవసరమైన విధంగా నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను అని మీ అందరికి తెలియజేస్తున్నాను. అందుకని ఇవాళ నేను నా నియోజక ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇచ్చిన హామీలను నిలబెట్టడానికి, ప్రభుత్వాలను నిలదీయటానికి, ఆ తర్వాత ప్రజా సమస్యల్ని న్యాయాన్ని నిలబెట్టడానికి కొంతమంది నాయకుల యొక్క అవసరాన్ని గుర్తించి మొత్తం తెలంగాణ అంతా ఆశీర్వదించండి, తెలంగాణ ప్రజలందరూ కూడా దీవించండి. ఇటువంటి ప్రతిపక్షాలు, ఇటువంటి నాయకులు వచ్చే జనరేషన్లో ఆదర్శాన్ని లేక మార్గదర్శనాన్ని చూపించడానికి మాత్రమే రేపు ఈ ఎన్నిక కేవలం అధికారం కొరకు కాదు, లేక ఏదో పదవి కొరకు కాదు. అటువంటి ఆదర్శ మార్గదర్శక నైతిక ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేసేటువంటి నాయకుడిని నిలబెట్టడానికి జానారెడ్డి గారు సంకేతం అని చెప్పి నిలబెట్టండి. ఆ నియోజకవర్గ ప్రజలు నాకు నన్ను గెలిపించి ఒక్కసారి ఈ రాష్ట్రంలో అటువంటి రాజకీయాలకు మలుపు తిప్పటానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ ప్రజలకు, మొత్తం తెలంగాణ ప్రజలకు మీరు ఆశీర్వదించడమే కాదు, అవసరమైన విధంగా తండోపతండాలుగా మీ అందరి యొక్క, మీరు వచ్చి ఇంటింటికి ప్రచారం చేయని అవసరం లేదు, మీ హృదయ స్పందనలన్నీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉద్వేగాన్ని కలిగించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మీరు దీవించండి అని చెప్పి అందరి ప్రజలకు, అందులో ప్రత్యేకంగా మీ మీడియా మిత్రులకు అడుగడుగున నా ఈ కొన్ని విషయాల్లో ఉన్నటువంటి అంతర్యాన్ని, అర్థాన్ని స్వీకరించి మీరు మీ పరిశోధనాత్మక జర్నలిజానికి పదును పెట్టండి, అందుకు అవసరం విధంగా మీరు కూడా ఆదర్శం మార్గదర్శకం చూపించండి, అందుకు ప్రజాస్వామ్యానికి బాటలేయండి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. మీరేమన్నా ఒకటి రెండు విషయాలు మాట్లాడితే నాకు అదే నాగార్జునసాగర్కి ఏం చేసేది లేదని 72 కోట్లు మంజూరు చేసింది కదా,
లేకుంటే చేసేవి ఉంటే ఇంకా చాలా చేస్తుంది కదా. కానీ నేను మొత్తం ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుంగట్టాలని నా ఉద్దేశం. నైతిక ప్రవర్తనకు మారుపేరుగా నిలవాలని లేక రాజకీయాల్లో విలువలకు మారిపోయారని. అందుకని ఇంకొకసారి మళ్ళీ హెచ్చరిక కూడా చేస్తున్నా, ఇదే కేసీఆర్ గారు కానీ లేక వారి ప్రతినిధులు కానీ వారు ఉపయోగించేటువంటి భాషలో సంస్కారయుతంగా ఉండాలి లేక సామరస్యంగా ఉండాలి. పరుష పదాలని లేక హాస్యాస్పదమైన పదాలను వినియోగించి ఈ రాజకీయాన్ని దిగజారుగా తయారు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.